ఎలా ఉన్నారు అందరు? నేనైతే అసలు బాగాలేదు. ఎందుకు బాగాలేదు అంటే కారణం ఇదన్నమాట. దీని వల్ల నువ్వెందుకు బాగాలేదు బ్రో అనేటటువంటి డౌట్ మీకు వచ్చిండొచ్చు. అండ్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏదైతే ఉందో ఇది రీమేకా కాదా అనేటటువంటి చర్చలు బాగానే జరుగుతున్నాయి. కొందరేమో రూమర్స్ అంటున్నారు, కొందరేమో రీమేక్ కాదు ఒరిజినల్ సినిమా డైరెక్ట్ సినిమా అంటున్నారు. ఇది 100% రీమేక్. వీడియో చివరిలో అయితే నేను వివరిస్తా. ఇప్పుడైతే మనం ఈ పోస్టర్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. అంతలా ఏముంది భయ్య ఈ పోస్టర్ లో నువ్వు బ్రేక్ డౌన్ చేయడానికి అని చెప్పి అనుకోమాకనే ఉంది. కొద్దిగా మ్యాటర్ అయితే పెట్టడం జరిగింది అనమాట. అండ్ మొన్న వచ్చినటువంటి ఓజీ పోస్టర్ తో కంపారిజన్ చేస్తే అంత సీన్ లేదు. అందులో జపనీస్ ఫ్లాగ్, జపనీస్ లాంగ్వేజ్, కింద షాడో గన్ను, ఓ వేరే లెవెల్ ఇచ్చిన మన సుజిత్ అన్న. మరి మన శంకరానికి ఏమైందో అటువంటి రేంజ్ లో తీయలేదు. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఉస్తాద్ భగత్ సింగ్ అందనమాట. దాని కింద మనం గవర్నర్ అబ్జర్వ్ చేయొచ్చు టైటిల్ లో. అండ్ కిందకు వచ్చినట్లయితే బైక్ ఉంది. బైక్ కి చూసుకున్నట్లయితే స్టాండ్ లేదు. మిస్టేక్ నెంబర్ వన్. మిస్టేక్ ఉంది చూడండి. ఓకే, మనోడు మన పవన్ కళ్యాణ్ గారు ఒక్క హ్యాండ్ తో బైక్ ను మోసేటటువంటి స్టిల్ పెట్టారు, బాగానే ఉంది. ఇక్కడ మన హరీష్ శంకర్ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక చేతిలో గ్లాస్ పెట్టడం జరిగింది, ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంకో చేతిలో బైక్ పెట్టడం జరిగింది. అంటే ఒకవైపు సినిమానైనా ఒకవైపు పార్టీనైనా రెండు హ్యాండ్స్ తో హ్యాండిల్ చేయగలిగేటటువంటి దమ్ము మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని మన హరీష్ శంకర్ గారికి ఉద్దేశం. ఓకే, ఒక్క స్టాండ్ తో మోస్తే బాగానే ఉంటది, కాకపోతే ఆ బైక్ కొద్దిగా వంగుంది. అండ్ కింద బండికి స్టాండ్ లేదు భయ్యా. ఏంది అన్ని కూడా గ్రామర్ మిస్టేక్స్, బిగినర్ మిస్టేక్స్. ఇవి కూడా చూసుకుంటే అట్ట, ఇవన్నీ ఆలోచించుకోవాలన్నమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులు, మన పవర్ సప్లై పోల్స్ అండ్ థ్రెడ్ మీద రకరకాలు ఉన్నాయన్నమాట. ఇంకంతలో లేదు, ఉరుములు మెరుపుల మధ్య మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ పట్టుకొని బైక్ మీద స్టైల్ గా నించున్నటువంటిది. ఒక్క హ్యాండ్ తో బైక్ మోసేటటువంటి సింబల్, ఒక చేతితో పార్టీని మోయగలిగేటటువంటి దమ్ము పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని చెప్పి ఈ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన టాపిక్ లోకి వద్దాం. ఈ సినిమా పోలీసోడు సినిమా రీమేకా కాదా అనేటటువంటి డౌట్స్ అందరి మైండ్ లో ఉందనమాట. దానికి సమాధానం చెప్తా, వెయిట్ చేయండి. దీనికి గాను చాలా ట్రెండ్ జరిగింది ఫ్రెండ్స్. దాదాపు 500,000 మంది ట్విట్టర్ లో అయినా ఫేస్బుక్ లో అయినా ట్రెండ్ చేశారనమాట. వి డోంట్ వాంట్ తేరీ మూవీ రీమేక్ అని చెప్పి చాలా మంది చేశారు. అండ్ న్యూస్ ఛానల్స్ లో కూడా వచ్చిందనమాట. పెద్ద పెద్ద టీవీని అండ్ ఎన్టీవీ కూడా దీని గురించి డిస్కషన్ చేశాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు, ఆత్మహత్య చేసుకోవడం అని చెప్పి బెదిరిస్తున్నారు. ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు మన హరీష్ శంకర్ గారు ఒక్క స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు. మేము ఈ సినిమాని రీమేక్ చేయట్లేదు, ఇది డైరెక్ట్ సినిమా, సో మీరేమి గాబరపడమాకండి, మీరు మంచి పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు అని చెప్పి ఒక్క స్టేట్మెంట్ రిలీజ్ చేసినా గానీ అందరు హ్యాపీ అవుతారు కదా. ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు కాదనమాట, ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే, ప్రతి ఒక్కరు ట్రెండ్ చేస్తున్నటువంటి విషయమే. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కాలేదు, మైత్రి మేకర్స్ అన్న రియాక్ట్ కాలేదు, డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కూడా రియాక్ట్ కాలేదు దీని మీద. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, 100% రీమేక్ అనమాట. రియాక్ట్ కాకపోతే రీమేక్ అయ్యా అంటే 100% రీమేక్, కాకపోతే ఆ పోలీసోడు సినిమా యాక్సిస్ దింపకుండా బేభత్సమైనటువంటి మార్పులు చేస్తారనమాట. ఎన్ని మార్పులు చేసినా గానీ ఆ సినిమా చూసి చూసి పండిపోయింది. స్టోరీ అయినా అదే ఉంటది కదా. ఫస్ట్ మన విజయ్ ఏం చేస్తారంటే నార్మల్ ఒక ఛాయ్ దుకాణం నడిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత తను ఒక ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే సమంత తనకు కూతురు, అండ్ ఆ కూతురు కాపాడుకోవడానికి అక్కడ నుండి వచ్చేసాడు, మళ్ళా పోలీసుడుగా ఎలా వెళ్ళాడు అనేటటువంటిది ఆ మూవీ స్టోరీ లైన్. ఇక అదే పెడతారు కదా అనేటటువంటిది ఆలోచించుకోవాలన్నమాట. ముందు ఈ హరీష్ శంకర్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఈయనకి మీరు ఏదైనా అనుకోండి ఫ్రెండ్స్, డైరెక్ట్ సినిమా తీయడం చేత కాదు. ఏనే చెప్పాడు కదలు, ఈ ఇండక్షన్ కి 10 మంది నరకాలి, ఇంటర్వెల్ కి 50 మంది నరకాలి, మళ్ళీ క్లైమాక్స్ లో 100 మంది నరకాలి, ఈ నరకడం కామన్ గా పెట్టుకుని కదలు రాయ. విన్నారు కదా డైలాగు, యాండ్ రావాలి సార్ కథలో. హీరో స్టార్టింగ్ లో 100 మంది నరకాలి, తర్వాత 200 మంది నరకాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు ఒక సినిమాలో ఆయన. సో ఎన్నడితే ఏనే ఒప్పుకుంటు డైరెక్ట్ సినిమా తీయడం చేత కాదు. షాక్ సినిమా చూసుకున్నట్లయితే రీమేక్ సినిమా అని, మిరపకాయ మూవీ చూసుకున్నట్లయితే డైరెక్ట్ సినిమా కానీ ఆ సినిమా అంతలా అనిపించలేదు అనమాట. ఆ తర్వాత వచ్చినటువంటి దువాడ జగన్నాథం కూడా డైరెక్ట్ సినిమానే కానీ అంతలా ఆలేదు. గబ్బర్ సింగ్ సినిమా చూసుకున్నా కానీ రీమేక్ మూవీ. అండ్ సుబ్రహ్మణ్యం ఫరిసేల్ సినిమా చూసుకుంటే డైరెక్ట్ మూవీ, అది అంతగా ఆలేదు. సో ఈ డైరెక్టర్ యొక్క మైండ్ సెట్ ఏంటంటే డైరెక్ట్ సినిమాలు నాకు పెగలో, రీమేక్ సినిమాలే కాదనంటారు. నేను లా సినిమా గద్దలకొండ గణేష్ వాల్మీకి సినిమా ఏదైతే ఉందో అది కూడా బేభత్తమైనటువంటి హిట్, కానీ అది రీమేకే కదా. సో ఈ డైరెక్టర్ కి డైరెక్ట్ గా తీయడం చేత కాదు, రీమేక్స్ తీసుకొచ్చి చేయడం ఏదో కలకండి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయిందంటే పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ వల్ల, అంతకుముందు దబాంగ్ సినిమా ఎవరు కూడా చూడలేదు, అందువల్ల గబ్బర్ సింగ్ సినిమా ఆ రేంజ్ లో హిట్ అయింది. అంతేగాని ఈయన ఇచ్చినటువంటిది ఏమని నాకేదో అనిపించలేదు ఫ్రెండ్స్. మీరు ఏదైనా అనుకోండి, గబ్బర్ సింగ్ ని యాక్సెప్ట్ చేస్తాం, కానీ వాల్మీకిని కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన తెలుగు యువత అయినా, తెలుగు పీపుల్స్ అయినా, యూట్యూబ్ అయినా, అమెజాన్ అయినా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా నవిలి మింగేస్తున్నారు. అదంతా వదిలే ఇక దొరకదన్నట్టు ఈ సినిమాని రీమేక్ చేయడం ఏంది. మా రామ్ చరణ్ కూడా ధృవ అనేటటువంటి సినిమాని రీమేక్ చేశారు, అంతకుముందు ఆ సినిమా ఎవరు చూడలేదు, బేభత్సంగా హిట్ చేశారు అనమాట. ఈ విధంగా
ఎవడు చూడని సినిమాని రీమేక్ చేస్తే చూడడానికి ఆడియన్స్ సిద్ధంగా ఉంటారు. ఒకటి మటుకి చెప్తానా, ఫ్యాన్స్ అయితే పిక్చర్లు కాదు హరీష్ శంకర్ గారు, గుర్తుపెట్టుకోండి మీరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన ఎంత ప్రేమిస్తారో ఆయనకి రాడ్ దింపితే అంతలా ద్వేషిస్తారు. త్రివిక్రమ్ గారే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పటికి కూడా అజ్ఞాతవాసి అనేటటువంటి ఐదన్ రాడ్ దింపిడు గురువుజే, నువ్వు సుజీత్ సినిమా జోలికి వెళ్ళొద్దు, ఆ సినిమా జోలికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తానే ఉంటారు అనమాట. సో హరీష్ శంకర్ గారు రీమేక్ సినిమా అనుకోదు, డైరెక్ట్ సినిమా తీయడానికి ప్రయత్నిస్తారని చెప్పి నా తరఫున, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున నేనైతే మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి, ఇది రీమేక్ మూవీ కాదు, ఇది డైరెక్ట్ మూవీ అని చెప్పి ఒక్క అనౌన్స్మెంట్ ఇవ్వండి, అందరూ నోరులు మూపడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ లేదా కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.